అధికార పార్టీ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సక్సెస్ అయ్యారనే టాక్. వర్గ పోరుకు చెక్ పెడుతూ 2024 ఎన్నికలు గెలిపే లక్ష్యంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో గెలవాలని తెలుగు తమ్ముళ్లు కసితో పనిచేస్తున్నారంట. ఇంతకీ ఏ నియోజకవర్గం ఎవరా నేతలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి టీడీపీ కంచుకోట. మరోసారి పెనుగొండ పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటి ఉమ్మడి జిల్లా ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా రథసారథి అని వీకే ప్రార్థసారథి ఇంత ఖచ్చితంగా చెప్పడానికి నిదర్శనం పెనుగొండ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నారాయణ అదృష్టం. కలిసొచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. 2 సార్లు 2 మంత్రి పదవిని వరించినా కనీసం తన సొంత నియోజకవర్గ స్థాయిలో కనీసం రోడ్లు కూడా వేసుకోలేని రోడ్లు భవనాల శాఖ మంత్రి అంటూ ప్రజలలో వైసీపీ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. దీనికి తోడు పెనుగొండ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలలో తన సోదరులదే పెత్తనం పేరుకే ఎమ్మెల్యే, అధికారం మాత్రం తమ్ముళ్లదే. అందువలన ఇటు ప్రజలు అటు స్వంత పార్టీ వైసీపీ నేతలు పార్టీపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంకు వెళుతున్న శంకర్ నారాయణకు ఎక్కడ వెళ్లినా చేదు అనుభవాలు ఎదురవుతున్న సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ప్రతి గ్రామంలో వచ్చే ఎలక్షన్స్ లోపల మా మద్దతు మీకే ఉంటుంది అంటూ తెలుగుదేశం నేతలకు హామీ ఇస్తున్నారంట. ఇదే జరిగితే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అంటూ పనిచేసే నాయకుడుగా, పార్టీ కోసం కార్యకర్తగా పనిచేస్తూ మండల అధ్యక్షుడుగా రాజకీయ జీవితం ప్రారంభించి జిల్లా పరిషత్ చైర్మన్, హిందూపురం పార్లమెంట్ సభ్యుడిగా, 2 సార్లు ఎమ్మెల్యే, టీటీడీ దేవస్థానం బోర్డు సభ్యుడిగా అనేక పదవులకు వన్నె తెచ్చిన నాయకుడు, మచ్చలేని రాజకీయ నాయకుడు, ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన బీకే ప్రార్థసారథి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగుదేశంలో గౌరవ స్థానం పొందారు. పద్నాలుగులో 2వసారి పెనుగొండ శాసనసభ్యుడిగా ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డిపై అఖండ విజయం సాధించారు. 2017లో తిరుమల తిరుపతి దేవస్థానంల పాలక మండలి సభ్యుడిగా ఎన్నికై అనేక సేవలు అందించేందుకు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత క్షేత్రస్థాయిలో టీడీపీని నియోజకవర్గంతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం పర్యటనలు చేస్తూ నాయకులు కార్యకర్తలలో ఉత్సాహం నింపుతున్నారు. పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని ప్రస్తుత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్న సవితమ్మ 2024 సంవత్సరం పెనుగొండ నుంచి పోటీలో ఉన్నారనే టాక్. నియోజకవర్గంలో ఎన్ని వార్తలు వచ్చినా అవన్నీ గాలి వార్తలుగా కొట్టిపారేశారు నేతలు. ఖచ్చితంగా పెనుగొండ కంచుకోటలో టీడీపీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా పెనుగొండలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్తున్నారు. అన్ని మండలాల్లో టీడీపీని పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎటువంటి వివాదాలు చోటు చేసుకోకోకుండా తనదైన శైలిలో పార్టీని జిల్లా స్థాయిలో ప్రార్థసారథి కొనసాగిస్తున్నారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో స్థానిక పెనుగొండ నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా సత్యసాయి జిల్లా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరవేసేందుకు జిల్లా నాయకులను, మండల నాయకులను ఏ తాటిపైకి తీసుకువచ్చారు? ఇందుకు ప్రజలు కూడా రెట్టింపు ఉత్సాహంతో పెనుగొండ ఇన్ఛార్జ్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే ప్రార్థసారథికే టికెట్ దక్కుతుందా అని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈసారి రాష్ట్ర మంత్రిగా చూడాలని జిల్లాలోని ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు కోరుతున్నారు.